యాక్చువల్గా బిగ్ బాస్ 2 అనే షో అనేది అంటే ఇప్పుడు జనాలు అనుకున్నంత వరకు ఇది స్క్రిప్టెడ్ అనే ఫీలింగ్ కలుగుతుంది కొంతమందికి. అది స్క్రిప్టెడా లేకపోతే వాస్తవాలేనా నిజంగా? అంటే లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గేమ్ షో అసలు అక్కడ ఇంత సిచ్యుయేషన్స్ ఎలా టెరిబుల్గా ఉంటాయంటే హార్బుల్గా కనపడుతుంటాయి ఒకసారి. సో అవన్నీ చూస్తున్నప్పుడు బయట పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఒక అపోహ ఉంది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదండి, అది లైవ్ అంటే ఇట్ ఇస్ లైవ్. ఓకే, లైవ్. అది బిగ్ బాస్ వాళ్ళు ఏం చెప్పరండి ఇలా చేయాలని. సీక్రెట్ టాస్క్లు అప్పుడు సమ్టైమ్స్ జరుగుతూ ఉంటాయి, సీక్రెట్ టాస్క్ ఇస్తారు. అంటే ఏదైనా వాళ్ళకి ఏమన్నా అవుట్పుట్ కావాలి ఈ టైప్లో ఉంటే బాగుండు అనిపించినప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ రాసి పంపిస్తారు, అది చేస్తారు. తర్వాత టాస్కులు చేస్తారు తప్ప అక్కడ అన్నీ ఎవరో ఉండి డైరెక్షన్ చేసి ఇలా చేయడం అనేది లేదు. బట్ అది రికార్డెడ్, అంటే బిఫోర్ ముందు రోజు జరిగింది, నెక్స్ట్ డే టెలికాస్ట్ చేస్తారు. ఓకే, అసలు మీరు బిగ్ బాస్ 2లో నుంచి ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే అతి తొందరగా బయటకు వచ్చి మళ్ళీ ఓటింగ్లోనేమో ఎక్కువ ఉండి కన్ఫ్యూజన్గా లేదా? అంటే ఒక వెళ్ళడం ఏమో దూసుకుంటా బుల్లెట్ లాగా వెళ్ళారు, బయటికి రావడం సెలబ్రిటీగా వచ్చారు, అండ్ తక్కువ టైంలో బయటకు వచ్చారు, మళ్ళీ ఓటింగ్ లెవెల్లో మాత్రం బాగుంది. సో దీనంతా అసలు ఎలా కంపేర్ చేసుకోవచ్చు? నేను ఓటింగ్స్ పడడానికి ఒకటే రీజన్ అండి, జనాలు నాకు చెప్పింది ఏంటంటే మీరు బిస్కెట్ వేయట్లేదు. ఇప్పుడు కూడా వేస్తే వేయండి అంతే, నేను ఇంతే, నేను ఇది, నేను మీ సంజనాని అంతే. నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కౌశల్కి సపోర్ట్ చేస్తానని జైలు కొట్టి కౌశల్ పేర్లు వాడుకొని ఇంకా వేరే వారి పేర్లు వాడుకొని నేను ఇచ్చేస్తానని హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఇవి చేసి నేను ప్రమాణం చేస్తున్నాను, నేను సపోర్ట్ చేస్తాను, ఇచ్చేస్తాను నీకు వెళ్ళంగానే కౌశల్ సపోర్ట్ ఎందుకు సపోర్ట్ చేస్తారండి? ఇప్పుడు నన్ను పంపించారు, నా గేమ్ నేను ఆడుకుంటా లోపలికి వెళ్ళాక, కౌశల్కి నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? అలాగే నూతన్ నాయుడు, శ్యామలా గారు, ఎవరైనా సరే ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకు సపోర్ట్ చేస్తానండి ఎవరైనా వెళ్ళి? యాక్చువల్గా అయితే అది సపోర్ట్ అనేది కాని పని, ఎందుకంటే కాని పని అది 100%. ఒకవేళ బయటకు చెప్పినా కూడా అది లోపలికి వెళ్ళిన తర్వాత అది ప్రాక్టికల్ గా ప్రూవ్ కాదు 100%. ఎందుకంటే ఇప్పుడు నన్ను పంపిస్తున్నారండి, నా గేమ్ నేను ఆడుకుంటా. ఇప్పుడు కౌశల్కి నాకే నామినేషన్ పడింది అనుకోండి, నేను కంపల్సరీ కౌశల్ చేస్తాను, కానీ నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకోను. ఎందుకంటే అది నా స్వార్థం 100%. నేను ఆడుకోవాలి, నేను గెలవాలనుకుంటాను, కానీ పక్క నుండి ఆయన గెలిపించడానికి మన బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్తామండి? జనాలు ఎందుకు చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు? ఆయన అలాగే నూతన్ నాయుడు గారు చేసిన నమ్మక ద్రోహం మీకు పక్క నుండి చూశారు ఫస్ట్ ఎప్పుడు ఆయన నామినేషన్ చేయకపోతే ఆ ఒక్క ఓటు వల్ల నేను ఎలిమినేషన్ అవ్వాల్సి వచ్చింది. లేదనుకో ఆ ఒక్క ఓటు అని ఎలిపోతే 2 ఓట్లతోనే నాకు ఆగిపోయేది, నాది ఎలిమినేషన్ ఆగిపోయేది. హ్యాపీగా ఉండేదాన్ని నేను బిగ్ బాస్ హౌస్లో, పంపించింది ఆయన కదా, ఎలిమినేట్ చేసింది ఆయన. తర్వాత ఇంకొకటి, నీకు నీ కోసం వెళ్ళిపోయి బిగ్ బాస్ ముందు కెమెరా ముందు బట్టలు ఇప్పి నీ మాట్లాడనమ్మా అని చెప్పి అబద్ధం చెప్పాను నా దగ్గర, నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయానండి. తర్వాత నానీగారు ఏం చెప్పారు, మీరు ఎవరి గురించి మాట్లాడండి, అది అది అబద్ధాలు కావా ఆయన చెప్పి? మరి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆయన నా గురించి పక్కన ఈ చెప్పి సంజన ఇలాంటిది, సంజన అలాంటిది అని చెప్పేసి నమ్మక ద్రోహం చేసింది ఆయనే. నమ్మక ద్రోహం చేశారు ఆయన, పక్క నుండి మోసం చేశారు. అలాంటి వాడు నమ్మి నువ్వు ఎట్లా ఓటలు వేస్తున్నావు? నాకు అర్థం కాదు, నువ్వు హీరో నువ్వు ఎట్లా చెప్పుకోగలుగుతున్నావు? ఫస్ట్ నువ్వు చూడు, ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ వీక్ ఉన్నావు, రాతపడి జైల్లో ఉన్నాడండి, కొంచెం సింపతి లేదా? ఆ పిల్ల ఉండి దోమలు ఉండే నువ్వు ఉన్నావు కదా, అమ్మా సంజనా ఇదమ్మా నువ్వు నా తోడబుట్టిన చెల్లి లాంటి దానివి అని అన్ని సోది చెప్పి నువ్వు పక్క నుండి నాకు ఇంత నమ్మక ద్రోహం చేసిన అతను, నువ్వు వెళ్ళిపోయి బిగ్ బాస్ దగ్గర వెళ్తున్నానని జనాలు ఏ రకంగా నువ్వు ఓట్లాడుకోగలుగుతున్నావు? 100% కదా, జనాలు ఏ రకంగా వెళ్ళిపోయి కౌశల్ సపోర్ట్ చేస్తున్నారు, ఓట్లేస్తున్నారు కదా? ఇప్పుడు నాకు చేస్తానా, నీకు సపోర్ట్ చేస్తానా అని నువ్వు నాకు చెప్పి వెళ్ళిపోయి నువ్వు నన్ను నామినేషన్ వేసినోడివి ఎలిమినేషన్ కి. సో అట్లాంటిది నువ్వు కౌశల్కి వెళ్ళిపోయి చేస్తా అంటే జనాలు ఎలా నమ్ముతున్నారు? ఈ చెంచాలు వెళ్ళిపోయి కౌశల్ ఫ్యాన్స్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ నిజంగా ఫ్యాన్స్కి కూడా ఈయన సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. వీళ్ళు చెంచాగిరీలు, వీళ్ళు ఇచ్చే డబ్బులకి, వీళ్ళు ఓట్లకి, స్టూడెంట్స్ని కొనుక్కోవడాలు, ఓట్లు వేయించుకోవడాలు, వెబ్సైట్లు చేయించడాలు, వీళ్ళకి వీళ్ళే మెసేజ్లు చేయడాలు, ఇలాంటివి చేయించుకొని హీరో అవుదాన్ ట్రై చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు జీరోనే, హీరో ఎప్పటికి కాడు, అది 100% క్లియర్. ఒకవేళ నేను 100% కోరుకుంటున్నాను, వెళ్ళకపోయినా వెళ్తే ఇప్పుడు నేను ఎవరి గురించి ఇంతకుముందు చెప్పి వాళ్ళు బయటపడతారు చూడండి అన్నాను, ఈయన కూడా బయటపడే రోజు వస్తుంది. ఓకే, 100%. ఓకే, ఈయన ఇంతకుముందు కౌశల్ గారు గురించి, బాబు చెప్పాను ఆయన క్యారెక్టర్ వేరుందని, ఇప్పుడు బయటపడుతుంది ఆయన క్యారెక్టర్ ఏంటి అనేసి జనాలు అర్థం చేసుకుని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, అమ్మ నువ్వు చెప్పింది కరెక్టా అనేసి. సో ఈయన క్యారెక్టర్ కూడా బయటపడే రోజు పక్కా ఉంటుంది. నేను వెళ్ళినా వెళ్ళకపోయినా వెళ్ళినప్పుడు ఇది చెప్తున్నా జనాలకి, ఇది రాసుకోండి. ఓకే, ఈ సిచ్యువేషన్స్ అన్ని
బేస్ చేసుకునే కదా ఇప్పుడు మీరు టాప్ టూ ఓటింగ్ లో ఉన్నారని చెప్పి టాప్ టూ లో 100% ఉన్నానని నేను అనుకుంటున్నాను. అలాగే మీ అందరు చెప్తున్నారు, బట్ అది నాకు తెలీదు. ఉన్నా నేను టాప్ టూలో ఉన్న లాస్ట్ లో ఉన్న లిస్ట్ లో ఉన్న నాకు పెద్ద నేను బాధపడినండి. నేను ఇంకొకటి ఏంటంటే నాకు ఒక రకంగా నిన్న నిన్న జరిగింది సిచ్యువేషన్. నూతన్ నాయుడు గారు నాకు ఫోన్ చేశారు నిన్న, ఇంతకుముందు చెప్తున్న సిచ్యువేషన్ అంటే ఎలాంటి పర్సన్స్ అనేది నేను జనాలకి చెప్పాలనుకుంటున్నాను. నాకు ముందు 2 గంటల సమయంలో ఒక ప్రముఖ ఛానల్ నుంచి ఫోన్ వచ్చింది, మీలాగే ఇంటర్వ్యూ పిలిచారు, మేడం మాకు ఇంటర్వ్యూ కావాలండి అనేసి. ఐ సెట్ ఓకే వస్తానండి 6 అని చెప్పాను నేను. ఈ మధ్య సమయంలో 5:30 మధ్య సమయంలో 4 ఆ టైంకి నూతన్ అండి నాకు ఫోన్ చేశారు, చేసి ఏం చేస్తున్నావమ్మా ఇదమ్మా ఇట్లాగా నీ సోషల్ మీడియా ఇలాగ నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి, ఇవన్నీ కూడా ఉన్నాయి నేను మీకు వినిపిస్తాను. అయితే అన్నీ అడిగారు అనమాట. అడిగిన తర్వాత అంత అయిపోయింది. సరే దానికి కూడా నేను బాధపడను, నాకు సపోర్ట్ చేయి ఆయన చెప్పేసారు కాన్ఫిడెంట్గా. నేను వెళ్ళిపోతున్నాను సంజన రేపు అనేసి, అంటే నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా డబ్బులు పెట్టి కొనుక్కున్నారు మీరు అని వచ్చింది. అప్పుడు వెళ్ళేటప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు కదా అన్నయ్య, నాకు ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అదేం లేదమ్మా అన్నారు. నేను ఇవన్నీ పట్టించుకోవాలి వదిలేశాను. తర్వాత నా దాంట్లో ఆటోమేటిక్ ఉంటుందండి కాల్ రికార్డ్ ఆటోమేటిక్ ఉంటుంది, సో నేను అయితే కాదాలంటే చేయలేదు. సో ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత అంటే నేను మర్చిపోతుంటాను, ఇది వేరే తగ్గదు, నేను మర్చిపోతుంటాను. ఎవరైనా నేను పనిచేసి మర్చిపోతే టైం గుర్తు చేసుకోవడానికి మళ్ళీ వినడానికి ఇది పెట్టుకుంటాను అనమాట. నేను విన్నేసి ఓకే ఈ రోజు ఉన్నారు రీకాల్ కోసం అంత మళ్ళీ ఏం మాట్లాడాను గుర్తు చేసుకోవడానికి కోసం పెట్టుకుంటాను. అయిన తర్వాత అయింది. అయిపోయిన తర్వాత 5:30 సమయంలో నేను కార్ తీసుకొని ఛానల్కి బయలుదేరడం జరుగుతుంది. ఛానల్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు, మేడం రాకండి అని. ఏమైందండి అన్న, నూతన్ అడిగారు మిమ్మల్ని వద్దన్నారండి సంజన అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు అన్నారు. నాకు ఎలా ఉంటుందండి, ఇప్పుడే కదా నువ్వు నంగనాచలాగా అన్ని మాటలు చెప్పావు, నంగనాచలాగా నా చెల్లి నువ్వు, నీకు నీ సపోర్ట్ చేస్తా, నేను నీ గురించి ఇలాగే మాట్లాడుతాను మనిషివి, 5 ఛానళ్ళకు ఫోన్ చేసి బెదిరించావంటే నువ్వు, నువ్వు ఇంకా మిగతా చిన్న చిన్న ఛానల్స్ ప్రముఖ ఛానల్ని నువ్వు బెదిరించావంటే చిన్న చిన్న ఛానల్ నీకు ఏ పాటి, నాలాంటి ఏ పాటి నీకు, అంటే నువ్వు ఏ రకంగా చేస్తున్నావు రాజకీయం, రాజకీయం చేయి, రాజకీయాల్లో చేయది, బిగ్ బాస్ హౌస్లో జనాల్లోకి గొర్రెలు కాదండి, ఆయన గొర్రెలు చేయాలని ట్రై చేస్తున్నారు జనాల్ని. సో అది నాకు నచ్చలేదు, అందుకే నేను ఈరోజు ఆ రికార్డ్ అనేది నేను బయటకు వదిలేయడం జరిగింది. ఎందుకంటే జనాలకు తెలియాలి ఇప్పుడు నన్ను ఎలాగో పంపించినా పంపించకపోయినా ఓకే, నన్ను కొంచెం అపార్థం చేసుకునే వాళ్ళు సంజన స్ట్రైట్ ఫార్వర్డ్ అనడానికి ఇది ఒక నిదర్శనం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. తప్ప వాళ్ళ వ్యక్తిగతం జీవితంలోకి అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఇది లేదు కాబట్టి 100% నేను చేసింది మంచి పని అనుకుంటాను. అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి కాకుండా, అది కాకుండా ఈయన గేమ్ గురించి మాత్రమే కాబట్టి నేను దీన్ని బయటకి ఇచ్చే అంత స్వతంత్రం నాకుంది. సో ఆ రైట్స్ నాకున్నాయి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా ఉన్నా కాబట్టి ఆ డిస్కషన్లో. సో అందుకనే నేను వదిలేశాను. నేను లైవ్లో కూడా నేను అందరికీ చెప్పాను ఇది ఇలా జరుగుతుంది అనేసి. సో మీకు కూడా నేను వినిపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media.